వైసీపీలోకి ముద్రగడ పవన్ ప్రత్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనది అప్పుడు ఎంత గుర్తింపు వచ్చిందో అంతకు మించి కాపు ఉద్యమ నేతగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు ముద్రగడ పద్మనాభం సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కానీ కాపు ఉద్యమం చేసినప్పుడే మరింత గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలిసారి ప్రతిపాడులో ఓడిన తర్వాత ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని భీష్మించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సీటు ఆఫర్ చేయడంతో పిఠాపురంలో ఆయన పోటీ చేసిన ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరిగి కాపు ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ ఉద్యమానికి సైతం గుడ్ బై చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన సైలెంట్ గానే ఉంటూ వచ్చారు కానీ ఇప్పుడు యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది త్వరలో వైసీపీ కండువా కప్పుకుంటారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది ఇప్పటికీ అధికార వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ అంతా ఓకే కానీ సీట్ల దగ్గరే పంచాయతీ తేలడం లేదని ఆయన అనుచరులు చెబుతున్న మాట ముద్రగడ ప్రతిపాటి ఎమ్మెల్యే లేదా కాకినాడ ఎంపీగా పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చిందట అయితే ఆ రెండింటినీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం తాను బతికొండగా ప్రతిపాటి నుంచి పోటీ చేయబోనని ఒకవేళ బరిలో ఉండాల్సి వస్తే పార్లమెంట్ సీటుపైన ఆసక్తి లేదని అసెంబ్లీకి అయితే ఓకే అని ముద్రగడ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది వైసీపీ కూడా మరో ప్లాన్తో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది దానికి తగ్గట్టుగానే వైసీపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట పవన్ పిఠాపురాన్ని ఎంచుకుంటే ఆయనపై ముద్రగడను పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదే ప్రత్యర్థిగా ముద్రగడ ఉంటే ఫలితం వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలేసుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాకినాడ పార్లమెంటు పరిధిని కాపు సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేస్తారు ఆ సమీకరణాలకు తగ్గట్టుగానే అధికార పార్టీ అడుగులు వేస్తోందట పిఠాపురం కాకపోతే మరో ఆప్షన్గా పెద్దపురంను కూడా వైసీపీ పరిశీలిస్తోందట వైసీపీ ఇంతవరకు పెద్దాపురంలో బోని కొట్టలేదు పిఠాపురం పెద్దాపురం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో ముద్రగడ అడుగులు ముందుకు పడవచ్చు అనుకుంటున్నారు అయితే ప్రతిపాడు చీటును తన ఫ్యామిలీకి వదిలేయాలనే ప్రతిపాదన ముద్రగడ నుంచి వెళ్లినట్లుగా టాకు దీనిపై వైసీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది